విద్యాంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, అలా చూద్దా. అసలు మేము చేసే అలవాటు లేదనేది ఈరోజు పోవద్దండి. ఏం చేసింది ప్రభుత్వం నుంచి ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి దొరికిన స్ట్రాంగెస్ట్ ఆధారం, ఇంతకంటే రెడ్ హ్యాండెడ్ లేక చేతికి మొత్తం బ్లడ్ అంతా పట్టుకొని దొరికిన కేసు ఏదైనా ఉందంటే ఇట్లాంటి మర్డర్ చేయడమే కాకుండా వెపన్ చేతులు అన్ని చేతులున్నాయి, శవం ఉంది, పొచ్చి చేతి కూడా రక్తం ఉంది. దానికి కారణాలు ఉన్నాయి, నువ్వు కుట్ర పడినందుకు కారణాలు ఇవన్నీ ప్రూవ్ అయ్యి నా తర్వాత కోర్టు పరిధిలో పెట్టింది సిఐడి. కోర్టు ఏం చేసింది, అవును ప్రాథమికంగా సాక్ష్యాధారంగా రిమాండ్ విధించింది. నువ్వు మర్యాదగా ఏం చేయాలి, జైల్లో కోఆపరేట్ చేయాలి, ఆ తర్వాత వీళ్ళు కస్టడీలోకి తీసుకుంటే దానికి కోఆపరేట్ చేయాలి. నువ్వు నీ నిర్దోషం ఏం చేసి రుజువు చేసుకోవడానికి అవసరమైన ఆధారాలన్నీ బయట పెట్టాలి. నేను నిన్ననే అన్నాను, బయట పొలిటికల్గా కూడా మీ పార్టీ నుంచి అనే చెప్పించవచ్చు. నేను ఇంతకుముందు చేసిన క్వశ్చన్లలో ఏ దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది? ఈ 7-8 పాయింట్లలో డబ్బు బయటికి పోయింది, అగ్రిమెంట్ ఫేక్, డబ్బు బయటికి పోయింది వాస్తవం, ప్రజల సొమ్ము 370 కోట్లు, అందులో 260 కోట్లు నేరుగా షెల్ కంపెనీ ద్వారా పోయిన మాట వాస్తవం, అది బయట క్యాష్ రూపంలో తీశారనే మాట వాస్తవం. నీకు చేరింది అనడానికి నీ పిఎస్ ఎంక్వైరీ చేసిన జంప్ బయటికి ఫరారు కావడమే అదే పెద్ద ప్రూఫ్. మరి నీకు జరిగిన కింద జరిగింది ఏంటంటే నువ్వే 4 సెక్రటరీ బయట వ్యక్తిని తెచ్చి సెక్రటరీగా పెట్టుకున్నావు, నీ సీఎంఓలో పెట్టుకున్నావు, నువ్వు చెప్తేనే డబ్బులు రిలీజ్ చేస్తున్నావు అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దో ఎలాంటి వెరిఫికేషన్ జరగలేదు, దాని అప్రైజల్ జరగలేదు, అయినా సరే సీఎం గారి డైరెక్షన్తో ఇస్తున్నామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీతో సహా సిఎస్తో సహా వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడ రాశారు నోట్ ఫైల్స్లో, ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదో మేనేజ్ చేసి వాళ్ళతో ఇప్పించుకుంది కాదు, ఆ రోజు నోట్ ఫైల్స్లో ఉంది, ఈరోజు చేయలేదు. మీరు కేసు లేదని ఎట్లంటాం, దాన్ని వదిలేసి కొన్ని లోపలు ఉన్నావు దాని మీద వాదిస్తావా? 17A అంటావు, టెక్నికల్ గ్రౌండ్స్ అంటావు, ఓ పక్క బేల ఏడుపులు, ఓ పక్క 73 ఏళ్ళని వార్ధక్యం ముసలితనంతో ఉన్న వ్యక్తిని ఇప్పుడా రేపు అనే వ్యక్తిని మీరు జైలు వేస్తారని ఆ సింపతి కావాలి మీకు. ఇంకో పక్క టెక్నికల్ గ్రౌండ్స్ చూపి సాంకేతికమైన దీని మీద నిలబడదు ఫాస్ట్ పోవాలి. నిజానికి కాంట్రాక్ట్ సర్జరీకి అవసరం ఎందుకు, రెగ్యులర్ బెయిల్కి పోతున్నాగా, మళ్ళీ దీనికి మధ్యంతర బెయిల్ అని ఇంత క్రియేట్ చేసి డ్రామా క్రియేట్ చేసి దానికి కూడా నాట్ బిఫోర్ మీ అని ఇలాంటివి డ్రామాలు క్రియేట్ చేసుకుని జుడిషియరీని కూడా ఏ రకంగా ఇది చేయాలి, ప్రెజరైజ్ చేయాలనే ప్రయత్నం చేయడం ఎందుకు? ఇవన్నీ ఎక్స్పైరీ చేయడానికి వచ్చింది ఈరోజు మేము మాట్లాడట్లా, ఎందుకంటే కోర్టు డిస్క్రిప్షన్ అండ్ ఎవరు అబ్జెక్ట్ చేయట్లా, ఇక్కడ ఎవరు దాని మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని కూడా ఎవరు అనట్లా, ఈ డాక్టర్ చెప్పింది ఆ డాక్టర్ చెప్పింది వెళ్తాం. ఇంకా కోర్టు వెళ్తే ఎనీహో అవసరం కాబట్టి వెళ్తే వెళ్ళబ్బా అని ఉంది, మర్యాదగా వెళ్ళి నువ్వు ఎక్కడికి పోతావు చేయించుకొని 28 దగ్గర మళ్ళీ సరెండర్గా ఎక్కడెక్కడ ఈలోగా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయద్దు. ఇదేనంటే నువ్వేం చేస్తాడో ఆల్రెడీ గ్రూప్స్లో పెట్టేస్తున్నారు, మీడియా కూడా వచ్చినాయి వస్తున్నాయి, వాళ్ళ మీడియాలు అయితే కొట్టేస్తున్నారు ఏమని, ఎంటైర్ రోడ్ షో అంటారు, రాజమండ్రి నుంచి బయలుదేరుతారంట జైలు నుంచి, అక్కడి నుంచి ఏ రూట్లో ఎక్కడెక్కడ వస్తారో అవన్నీ వస్తున్నాయి, అక్కడంతా టీడీపీ కార్యకర్తలు అంతా విజయోత్సవం జరపాలా, ఈయనకు స్వాగతం ఏర్పాటు విజయాలా, ఈయన ఉపన్యాసం ఇస్తారు లేదా ఇంకేం చేస్తారో తెలియదు. ఏంటి ఇదిలో క్లారిటీ, జనానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు రోగివే భోగివే, రోగివే లేక ఏదన్నా వీర యోధుడివే, లైన్ ఈజ్ బ్యాక్ అని, లేకుంటే వచ్చేసారు ఇంకా చూస్తాను చూడండి నా తలాఖరు చూస్తాను, నిజంగా ఒక రోగి తరఫున మాట్లాడే మాట్లాడే ప్రజలు ఆలోచించాలి. అలాగే అసలు కేసు అట్లే ఉంది, ఇంకా బెయిలీ నడుస్తున్నాయి. మర్యాద నిజంగా చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యంగానే బాగలేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ బుద్ధిగా ఆయన తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అనుకుని ఇప్పించుకొని రావాలి. ఆయన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదనుకుంటే ఇన్నాళ్ళు అబద్ధపు మాటలు ఏం మాట్లాడినారు, తప్పుడు మాటలు ఏం మాట్లాడినారు, లేని డ్రామాలు అని చూపించే డ్రామాలు వేశారు, అవన్నీ నిజమైనా ఒప్పుకోవాలి. నిజము గెలవలే, నీ డ్రామాలకు ఎవరు ఇక్కడ ఇది కాలేదు, న్యాయస్థానం నీకు జబ్బు ఉంది కాబట్టి చేయించుకోవాలంటే చేయించుకోకు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్ట్ చేయట్లే. నువ్వు ఎప్పుడైనా అవసరం అంటున్నారు, సరే నువ్వు ఇప్పుడే అవసరం వస్తావు పోని అన్నారు, ఆ కన్సెషన్ ఇచ్చారు. ఇది అందరూ గమనించాలి. ఇప్పటికైనా వాళ్ళకి ఏమైనా కొంచెమన్నా ఇది ఉంటుంది, నేరుగా ఇలా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ జైల్లో కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలి, నేను ఇంతకుముందు అన్నట్టు లెట్ దెమ్ ట్రై టు ప్రూవ్ దేర్ ఇన్నోసెన్స్, హిజ్ ఇన్నోసెన్స్ కోర్ట్ ఆఫ్ లా అక్కడ ఉంది,
బయట ప్రజాకోర్టు చెప్పచ్చు. నేను రైజ్ చేసిన ఈ 5 సింపుల్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ నాట్ స్కిల్ సెంటర్ లేదా బోర్డు లేదా సీమెన్స్ పేరు లేదా కాదు, దాంట్లో ఏముంది, దాని వాల్యూ ఎంత, 3000 కోట్లు ఉందా, 3000 కోట్లు ఉందా లేదా తేల్చాల్సింది ఎవరు, నువ్వు నేను కాదు, కాబట్టి అడిగి పెట్టి చేయొచ్చు, ఇవన్నీ కోర్టులో ఆర్గ్యూ చేసుకోవచ్చు. కానీ అడ్డంగా బుక్ అయిన మీరు ఈ కేసు కాదు, ఫైబర్ నెట్ కానీ, ఫైబర్ నెట్ దానికి సంబంధించిన ఫైబర్ నెట్ కేసు కానీ సంబంధించింది కానీ, అవుటర్ ఓఆర్ఆర్ కేసు కానీ, అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఐఆర్ఆర్ కేసు కానీ, ఇప్పుడు లేటెస్ట్ లెక్క అలాగే ఆర్ఎస్ అసైన్ ల్యాండ్స్ వీటికి సంబంధించి దేంట్లోనూ దొరకవు. ఫైబర్నెట్ అంతే నేరుగా పోతుంది. నువ్వు నీ మనిషిని ఒకరిని ఎవడైతే డిస్క్వాలిఫైడ్ బ్లాక్ లిస్ట్ అయినా నువ్వు అందిస్తావు, అతనే సెలక్షన్ కమిటీకి పెడతావు, దాంట్లో నుంచి అతని ద్వారానే డబ్బులు బయటకు పోతాయి. అతను ఓకే చేసి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే నువ్వు వాటిని ప్రాసెస్ పక్కకు తోసి ఇమీడియట్ మూవ్ అవ్వమంటావు. స్ట్రైట్గా 115 కోట్లు 116 కోట్లు ఒక కంపెనీకి వెళ్తుంది, ఆ కంపెనీ షెల్ కంపెనీ అక్కడి నుంచి కింద ఆధార్.